నాకు బంగారం కావాలి, వజ్రాలు కావాలి, కార్లు, అమ్మాయిలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నాకు వజ్రాలు, వైడూర్యాలు ఎన్ని దొరికాయో. ఒరే శించాన్ గారు, తొందరగా పదరా, మామని లేపు. ఊరిని కలలుగంటూ పడుకున్నావా? తెల్లారిందిరా స్వామి, లేవరా 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 మామా, తొందరగా లే మామా. ఊరిని పాసుగుల వీడంటారు వెళ్ళపనుకున్నా. ఇలా కాదు, ఎందుకు వెళ్ళలేపారు మామా? తెల్లారులు పంది పడుకున్నట్లు ఇలా పడుకున్నావు, అసలు ఏం జరుగుతుందో బయట తెలుసా? తొందరగా వెళ్ళు. బంగారం లాంటి నిద్ర పాడు చేసి అది చూడు ఇది చూడు అని చెప్తున్నారు, ఏంట్రా మీ బాధ? ముందు నోరు మూసుకొని నేను నా వెనకాల తొందరగా రా, ఇటు చూడు ఏమవుతున్నాయడంతా. ఏమైందిరా ఇప్పుడు? నోరా మామా, తొందరగా తొందరగా ఇక్కడ రా, ఇక్కడ వచ్చి చూడు. ఏమైందిరా, అసలే నిద్ర లేక ఒక 3 రోజుల నుంచి నిద్ర లేక ఇప్పుడు నిద్రపోతుంటే మీరొకటి మధ్యలో ఏముందిరా? కింద పడుతున్నావు, పైకి లేస్తున్నావు, ఏమైంది అసలు? ఇటు చూడు స్వామి, నువ్వు ముందు పైకి చూడరా, కింద కాదు. అవునరా, ఏంట్రా అది? పొడి అమ్మ, ఇందాకటి నుంచి చెప్తానే అదే రా బొక్కోడా. నన్ను బొక్కోడా అనే సాల్ గానీ ముందు అక్కడ ఏమైందో చెప్పు. ఎవడో గాడుగాడు వచ్చి మొత్తం అంతా నాగం చేసి పడేస్తున్నాడు. ఊరి నాయనో, ఏంట్రా ఇది? అమ్మ బాబు, ఏం జరుగుతుందిరా స్వామి, అర్థం కావట్లేదు. వెంటనే అరే శించాన్ డోరమన్, మనం వెళ్ళి వెంటనే దాన్ని ఏంటో ఆపాలరా. అసలు వాడి సంగతి ఏంటో తేల్చాలి మనం. సరే వెంటనే వెళ్దాం పదండి ఇక్కడ నుంచి. ఈరోజు ఈ సిటీని మొత్తం నాశనం చేయాలి, ఆహాహాహా, మొత్తం అంతా నాశనం చేసి నా గుప్పెట్లో పెట్టుకుంటా. నాకు చాలా కోపంగా ఉంది, ఆహాహాహా, మొత్తం దీన్నంతా నాశనం చేసేస్తాను. రే శించాన్ డోరేమన్, ఇక్కడ నుంచి వెంటనే మనం వెళ్ళి ఈ ప్రజల్ని మనం కాపాడాలి రా, తొందరగా రండి. అలాగే మామా, తొందరగా. రేరే శించాన్, తొందరగా వెళ్ళరా, తొందరగా కార్ ఎక్కాలి మనం. రే రండిరా డోరేమన్, శించాన్ పద మామా, పద 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 పద. ఒరే డోరేమన్ గా, మనం ఏమైనా పెళ్లికి వెళ్తున్నామా? నిదానంగా వెళ్ళడానికి తొందరగా ఎక్కురా బాబు. ఓయమ్మ మామా, తొందరగా పోనీ మామా, వెంటనే మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి. అవునరా శించాన్, మనం తొందరగా వెళ్ళాలి మామా. ఇంకా మీరు లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టేసేయండి శించాన్ ఫ్యాన్స్ అందరూ, ఓపీ శించాన్ అని కామెంట్ చేయండి మామా. రే శించాన్ గా, ఓ జస్ట్ మిస్ రా నాయన, ఏంట్రా అది అలా వీలింది? అవును మామా, గులాబ్ జామ్ లుక్కడగల్లాడిపోయాయి. అవును మామా, నిజంగా నాకైతే తలకే పక్కకి. ఓ నాయన మామా, చిన్నగా పని మామా, వీడేంటి ఇంతున్నాడు మామా, ఇక్కడ ఆపు మామా, మాట్లాడదాం మనతో. అవునరా బాగా చెప్పావు, ఇక్కడ ఆపేస్తా. అమ్మయ్యా, వీడేంట్రా బాబు ఇంతున్నాడు, ఏమని మాట్లాడాలో ఏంటో, వీడేంటో మొత్తం అన్ని దారుణాలు చేసేస్తున్నావు. మీరు తొందరగా రండిరా. హలో రెడ్ గార్డ్, ఇక్కడ చూడు, ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నువ్వు మనిషివేనా? మా ప్రజల్ని ఎందుకు ఇలా హింసిస్తున్నావు? దయచేసి వాళ్ళని ఏం చెయ్యకండి. నువ్వెవడ్రా నాకు చెప్పడానికి? ఈ సిటీని నాశనం చేయడానికి వచ్చాము. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను దాన్ని. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. నాతో హైడెన్ సిటీ గేమ్ ఆడి గెలిచావంటే నేను ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతాను, అందరిని ప్రాణాలతో విడిచి వెళ్ళిపోతాను. ఆడడానికి సిద్ధంగా ఉన్నావా? అవును సిద్ధంగానే ఉన్నాను. నీతో ఐడెన్సీ కాడి నా ప్రజల్ని నేను కాపాడుకుంటాను. ఏమంటావురా శించాన్? అవును మామా, ఆడదాం, మన సత్తా ఏంటో చూపిద్దాం మామా. డోరేమన్ ఏమంటావురా? ఆడదాం మామా, వాడిని ఓడించి మన ప్రజల్ని మనం కాపాడుకుంటాం. చూసావా లవగాడ్, ఈ రోజు నిన్ను ఓడించి ఈ రోజు ఎలాగైనా సరే ఈ ప్రపంచాన్ని ఈ సిటీని నేను కాపాడుకుంటాను, మా టీంని రెడీ చేసుకుంటాను, నువ్వు తొందరగా వచ్చాయి. వీళ్ళేనా నువ్వు చెప్పిన నీ టీం మెంబర్స్? వీళ్ళందరినీ ఒక్కొక్కరిని వెతికి వెతికి నరికి నరికి చంపేస్తాను. రే లావాగాడ్, గుర్తు పెట్టుకోరా, మా ప్రాణాల్ని పలంగా పెట్టైనా సరే ఈ ప్రజల్ని మేము కాపాడుకుంటాం. అందుకే రా మేమందరం వచ్చింది, అంటే నిన్ను వదిలిపెట్టడానికి కాదు, ఎలాగైనా నిన్ను ఓడించి తర్వాత నిన్ను పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడతాం రా. అవును మామా, వీన్ని ఎలాగైనా ఓడించి మా ప్రజల్ని మేము కాపాడుకుంటాం. అందరూ సిద్ధంగా ఉండండి, న్యాయం కోసం మనం పోరాడబోయే ఈ యుద్ధం చరిత్రలోనే నిలిచిపోవాలి. ఇంకొకసారి ఈ భూమి మీద పుట్టడానికి రాక్షస జాతికి వణుకు పుట్టాలి. ఎవడైనా పుట్టాలని ఎలా అనిపించిందో వాడికి మనం చేసిన ఈ పని అందరికీ గుర్తుకు రావాలి. ఏమంటారా? అవును మామా. అవును మామా. అవును, నాలో ఉన్న ఆత్మ నేను వెంటనే చిన్నగా మారాలి.
ఏంటి అందరూ అలా చూస్తున్నారు, నన్ను చూసి హాహాహా షాక్ అయ్యారా, పెద్దగా ఉన్నవాడు చిన్నగా మారాడని హాహాహాహా, లేదంటే నేను ఎలా నడుచుకుంటూ మిమ్మల్ని కనిపెట్టాలిరా, మీరు ఏ బొక్కలోనో ఏ సందులోనో ఉంటే నాకెలా కనిపిస్తారు, అందుకే నేను చిన్నగా వచ్చాను, ఇప్పుడు నేను వెళ్ళి దాక్కుంటాను, మీరంతా వెళ్ళి దాక్కోండి, ఎవరైతే దొరుకుతారో వాణ్ణి ఖచ్చితంగా చిత్తడి చిత్తడి చేస్తాను, మీరే అన్నారు కదరా ఇందాక ఆ నన్ను ఓడించి చిత కొడతారని, ఇప్పుడు చెప్తాను నా సంగతి, దాక్కున్నాను మీరందరూ వెంటనే వెళ్ళి దాక్కోండి. అమ్మా బాబాయ్ తొందరగా వెళ్ళిపోయారే మనగా, ఊరి నాయన ఈడేంటి రాడు లాకేశాడు, ఎలాగైనా దాక్కోవాలి, వాని కనపడకూడదు. ఓపీఎస్ శించాన్ అని కామెంట్ చేయండి నా ఫ్యాన్స్ అందరూ, ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలరా నాయన, వీడు పట్టుకుంటే అందరినీ చిత్తకు కొడతానని చెప్తున్నాడు, వామ్మో దాక్కోవడానికి ప్లేస్ అనేది దూకేద్దాం, ఏం పర్లేదు అమ్మా చచ్చాను రాయ్, అరే నేను దాక్కోవడానికి ఎక్కడ కనిపించట్లేదురా, ఇక్కడ దాక్కుంటే ఖచ్చితంగా నన్ను వాడు చంపేస్తారు రోయ్, ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాలి, ఎక్కడుందా మంచి ప్లేస్ అమ్మా, వీడి ఏంటివేంటివో కనబడుతున్నాయి, అయినా ఏం పర్లేదు ఇక్కడ దాక్కుందాం అమ్మా, ఇక్కడైతే నన్ను ఎవడో కనిపెట్టలేదు మావా. అయ్యమ్మా తుమ్మో మీద ఒట్టు ఈడియో మీద ఒట్టు, ఈ రోజు ఎలాగైనా అలా మగాడికి నేను దొరకకూడదు, ఎలాగైనా వాడిని ఈ సిటీ నుంచి పంపించేయాలి, లేదంటే వాడు నన్ని కాలి కింద వేసి కసకసని తొక్కితే నా పరిస్థితి ఏంటి, అయ్యమ్మా ఎలాగైనా వాణ్ణి తొక్కి నర తీయాలి, ఈ చింగం సిఐ చింగంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాలి, ఇక్కడ దాక్కుందాం, ఈ సింగం చేతి నుంచి తప్పించుకోవడం ఎవరికైనా ఇంపాసిబుల్, ఇక్కడ దాక్కుంటే నన్ను ఎవడు పట్టుకోవడం ఇంపాసిబుల్. ఓరిని ఈ మధ్యలో ఆడో సింగం గాడు అడుచుకుంటూ ఉన్నట్టున్నాడు, అందులో వీడు కూడా ఇచ్చాడే వెళ్ళాడు, ఓ మనం ఇచ్చాడు అంటే ఖచ్చితంగా తప్పించుకుంటామో ఏంటో, అరే జరగంట మీరు ఇంకా ఇక్కడ చచ్చారు దాక్కోకుండా, మనం వెంటనే ఎక్కడైనా రహస్యమైన ప్లేస్ లో దాక్కోవాలి, లేదంటే వాడు పట్టుకుంటే ఓరి నాయను వాడు ముందే చెప్పాడు చిత కొడతాను అని, నిజంగా కొడతాడే అంటూ అమ్మో చచ్చాను, మీరు ఇంకా లైక్ చేయకపోతే పాపం ఒక లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాడు మన మామ, మామ కోసం ఒక లైట్ కొట్టండి, అబ్బా దాక్కోడానికి ప్లేస్ లేదే, ఈ ప్లేస్ కరెక్ట్ గా సరిపోతుంది, హల్కు ఓపి అని కామెంట్ చేయండి, ఎంతమందికి నేనంటే ఇష్టమో చెప్పండి. అరే డోరేమాన్ గారు నా ఎనికితలు వచ్చారా, ఎలాగైనా ఈ రోజు వాడిని వానికి దొరకకూడదురా, ఇప్పుడు డైలాగులు ఎందుకులే గానీ ఎలాగైనా ఎక్కడ దాక్కోలే ఏంటో, హల్కు ఇటే వెళ్ళాడు కదా మనం కూడా ఇటే వెళ్దాం, దొరికితే అలక్ గారు దొరుకుతాడు లేదంటే లేదు. అరే డోరేమాన్ గా ఎక్కడ ఉన్నావు తొందరగా రా, మామా నువ్వు ముందెళ్ళు నీ వెనకాలనే నేను వస్తున్నాను, డోరేమాన్ ఫ్యాన్స్ అందరూ వెంటనే ఒక లైక్ కొట్టి కింద హ్యాష్ట్యాగ్ డోరేమాన్ అని కామెంట్ చేయండి. అందరికి ఫ్యాన్స్ ఉన్నారా, నాకే ఒక్క ఫ్యాన్స్ కూడా లేరు గైస్, నాకు కూడా ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి హ్యాష్ట్యాగ్ డి సెల్ఫీ అని. నేను ఈ రోజు ఫ్రాంక్లిన్ ఇంట్లోనే దాక్కుంటాను, ఎందుకంటే ఇంటిలో దొంగని ఈశ్వరుడైనా కనుక్కోలేడంట, అందుకే నేను ఈ ఇంట్లోనే దాక్కుంటాను, లోపలికి వెళ్ళడానికి దారి ఇదే అనుకుంటా, ఎక్కడ దాక్కోవాలి సరైన ప్లేస్ కోసం వెతుకుతున్నాను, బెంటెన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, అలాగే హ్యాష్ట్యాగ్ బెంటెన్ అని కామెంట్ చేయండి, సరైన ప్లేస్ ఎక్కడుందో వెతకాలి, ఎక్కడుంది ఎక్కడుందబ్బా ఎక్కడుంది, ఇదేంటి ఏం దారి లేదు, ఇక్కడ డోర్ క్లోజ్ చేసింది, ఇక్కడ ఏదో బెడ్రూమ్ ఉంది ఇందులోకి వెళ్దాం, ఇక్కడ ఏమీ లేదు, ఓ చే ఇక్కడ డోర్ ఓపెన్ అవ్వట్లేదు, బహుశా టాయిలెట్ అనుకుంటా డోర్ క్లోజ్ చేశారు, ఇక్కడికి నేను వెళ్ళలేకపోతున్నాను, అయినా అక్కడ మనం పట్టంలే, ఈ మధ్య చాలా లావ్ అయిపోయాం కదా, చిన్నప్పుడు అయితే చిన్నగా ఉండేవాడిని ఇప్పుడు పెద్దప్పుడు కట్టి పెద్దగా అయ్యాను, ఈ తొట్టి ఉంది తొట్టిలో కూర్చుందామా, ఓ తొట్టిలో కూర్చుంటే ముందర వాడు ఉన్నాడు, అయినా నేను కనపడతాను వదిలి తొట్టి, సైడ్కి వెళ్తే ఈ చెట్టు ఉంది దీనికి దాక్కుందాం, నన్ను ఇప్పుడు ఎవరు పట్టుకోలేరు, అందరి పిచ్చి వేదవాళ్ళు ఏంటో, నాకు బైక్ దొరికింది ఈరోజు ఎలాగైనా నేను దొరకను ఎవరికి, ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, టొయ్ అమ్మో ఈ బైక్ తీసుకొని చాలా దూరం వెళ్ళిపోతా, అప్పుడు నన్ను వాళ్ళు ఎలా పట్టుకుంటాడో చూస్తాను, ఎక్కడుంది సరైన ప్లేసు,
ఈ బండింటి ఇంకా ముందుకెళ్ళట్లేదు. ఆర్రీని ఏంటిది? ఆ సరే ముందుకు వెళ్తాను. ఆ ఇక్కడ మంచి ప్లేస్లా ఉంది, ఇక్కడ దాక్కుంటే నన్ను కనిపెడతాడేమో. ఆ ఇక్కడ ఈ ప్లేస్ బాగుంది, ఇక్కడే ఉంటే సరిపోతుంది. నుబిత హ్యాష్టాగ్ అని కామెంట్ చేయండి. పిల్లి వస్తుంది ఎలకలు, అందరూ భద్రంగా దాక్కోండ్రా. ఈ రోజు దొరికినోని దొరికినట్టుగానే చీతా కొడతాండ్రా మిమ్మల్ని. ఇంకా మళ్ళీ మీరు నిలకడగా ఉండలేరు రా. ఎక్కడున్నారా మీరంతా? మీ అందరికీ రోజు మసాలా వడ తినిపిస్తాన్రా. దయచేసి ఎక్కడున్నారో చెప్పండి, ఒక్కొక్కరిని కిందేసి తొక్కుతాను. ముందుగా ఈ ఇంట్లోకి వెళ్ళాలనిపించింది, నా కాలు ఇటువైపే లాగేసింది, అందుకే ఇందులోకే వచ్చాను. లోపల చూస్తాను, ఎవరైనా దొరికారంటే వాణ్ణి చీత కొట్టి చంపేస్తాను. అంటే నాలో కొంచెం వేడి తక్కువైనట్టుంది, కొంచెం సలిమంట కాపుకుంటాను. ఆహా, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాడీలో కొంచెం వేడి పెరిగిందిరా. మీకు ఉందిరా ఇంకా ఈరోజు ఒక్కొక్కడికి? ఎక్కడ దాక్కున్నారా మీరంతా? ఎక్కడున్నారా మీరంతా? చూస్తాను, దొరుకుతారురా, దొరికినోన్ని నరుకుతానురా. ఎక్కడున్నారు పిల్లలు? ఎక్కడున్నారా? దొరకండిరా, మా బుజ్జి కదా, దొరకని. అమ్మ బాబాయ్, చూడరా వీడు చూడ్డానికి ఇంత భయంకరంగా ఉన్నాడు. ఓ, ఇది నేనేనా? నేను చూడ్డానికి ఇంత భయంకరంగా ఉన్నానంటే ఇంక నన్ను చూసిన వాడికి ఇంకా ప్యాంటు తడిసిపోవాల్సిందేనేరే. ఆహాహా, అది మన పవరు. అబ్బాహా, ఎక్కడున్నారా? ఒక్కడు కూడా కనిపించట్లేదు. ఎక్కడ దాక్కున్నారో ఏంటో? ఆ, ఇక్కడ ఎవడూ ఉన్నట్టుగా ఉన్నాడు. ఆహా, ఈరోజు వీడికి మసాలా దోసే. రా నాన్న, నీకుంది రారా. ఏరా? ఆ, బొక్కలో దాక్కుంటావా? చెట్టెనికి తల దాక్కుంటావారా? పచ్చ చెట్టేసుకున్నాడు. ఆ, పచ్చ చెట్టెనికి తల దాక్కుంటే కనుక్కోలేననుకున్నావా? చెప్తానుండ్రా నీ పని బయటికి వెళ్ళిన తరువాత. ఈరోజు నీకు మసాలా దోశతో పాటు విత్ కర్రీ కూడా తినిపిస్తాను, ఎందుకంటే కర్రీలు టేస్ట్ మసాలా దోశలకి సరిపోదు కదా, అందుకే టేస్ట్ లేని ఫుడ్ నీకోసమే. ఆ, ఎక్కడ్రా బెన్ను? మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారో మర్యాదగా చెప్పు. నేను చెప్పను, నన్ను వదిలిపెట్టు, లేదంటే నిన్ను నేను చంపేస్తాను. నన్ను చంపేస్తావా? నేను చంపుతుంటేనే నా బాధ పడలేక ఈ గేమ్కు ఒప్పుకున్నారా మీరు? ఎక్కడున్నారా? ఎక్కడో చెమట కంపు వాసన వస్తుంది. అయ్యమ్మా, చచ్చాను. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓ, ఇక్కడే ఉన్నాడా వీరు? ఎరా చింగంగా, దెబ్బకి అచ్చుకుక్కలా పడ్డావు. ఆహాహాహా, ఏంట్రా నువ్వు? పైకి కాలుస్తే టెంకాయలు వస్తాయంటగా, ఒకసారి కాలువరా టెంకాయలు వస్తాయో లేదో చూద్దాం. కాలువరా, కాలువ పైకి పోరా. నిన్ను పైకి విసిరేస్తే టెంకాయలు వస్తాయేమో నేను చూస్తాను ఇప్పుడు. ఎక్కడొస్తున్నాయి టెంకాయలు? రాలేదే. ఓ, సింగం వచ్చాడు. టెంకాయ రామంటే సింగం వచ్చాడు. ఆహాహా, భారత్ మాత మీద ఒట్టు, ఇండియా మీద ఒట్టు, అందరిని చంపుతావా? నన్ను చంపురా చూద్దాం. ఆహాహా, లావా గాడ్, లావా గాడ్ రా ఇక్కడ. ఏమనుకుంటున్నారు? ఒక్కొక్కడికి ఈరోజు మూడింది, అంతం నా చేతుల్లోనే. ఇంకా దాక్కుండ్రా జాగ్రత్తగా, ఒక్కొక్కరిని కనిపెట్టి దొరికినోన్ని నరుకుతానురా. ఇక్కడ నేను హ్యాపీగా జాలీగా ఇక్కడే ఉన్నాను. అందరూ ఇంకా లైక్ చేయకపోతే నా కోసం లైక్ కొట్టేయండి. నన్ను ఎవడు పట్టుకోలేడు. మామా మామా, ఇప్పుడు మన ఇద్దరం దొరికామంటే మన పరిస్థితి ఏంటి? నువ్వెక్కడ దొరికేవరా నాకు? నిన్ను అక్కడ పక్క పంపించినా బాగుండు. మన పరిస్థితి ఏంటి? పక్కన చిత కొడుతున్నారు రా బాబు. దొరికామంటే మన ఇద్దరిని అప్పడాలని నలిపినట్టు నలిపేస్తాడు. భయంగా ఉంది నాకు. వస్తున్నాను,
ఎక్కడ దాక్కున్నారు? మర్యాదగా బయటకొస్తే మీ ప్రాణాలు దక్కుతాయి, లేదంటే దక్కవు. రండిరా రండి, వచ్చేస్తున్నాను వచ్చేశాను వచ్చేశాను. చేపించిన కొడుకు ఇలానే వెళ్ళాడు కానీ కనుక్కోలేదు. నన్ను ఎవడు ఏం పట్టుకోలేడు. బాబు అలా కాదు నాన్న, ఇలా దాక్కోవాలి. అలా దాక్కుంటే ఇలా దొరికిపోతావు రా శించాను. నన్ను వదిలిపెట్టరా బాబు, నేనే దొరకపోలేదు. వదిలిపెట్టు ప్లీజ్. అలా కాదమ్మా బుజ్జి, నిన్ను ఇలా పట్టుకొని అలా నెమ్మదిగా పైకి గాల్లోకి తీసుకెళ్ళి మిగతా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, లేదంటే నిన్ను చితగొడతాను అని చెప్తాను. చెప్పను చెప్పను ప్లీజ్, నన్ను వదిలిపెట్టు. ఫ్రెండ్స్ మీరు ఇంకా లైక్ కామెంట్ లో చెప్పండి, వదిలి చెప్పకూడదని. మీరు నన్ను వదిలిపెట్టేలా లేడు. ఏంటా వాగుతున్నావు? అలా కాదు బుజ్జి, నిన్ను నిన్ను మసాలా కూడా తినిపిస్తాను నీకు. ఇప్పుడు తిను పోయి. అంతే 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 కదా నాన్న, అయిపోయింది. చిన్న దెబ్బ, ఇంకొకసారి అతి వేషాలు వేశావనుకో చీత కొట్టి చింతపండు చేస్తాను. అంతే, అయిపోయింది. చించానుగానికి చింతపండు తినిపించాను. నన్ను ఎవరూ పట్టుకోలేరు, నేను ఇక్కడే ఉన్నాను. కానీ అయినా శించాను గాడంటే అతి వేషాలు వేయడం వల్ల దొరికిపోయాడు. నేను ఎవరికి అలా దొరకను. నువితా కోసం లైక్ కొట్టండి వీడియోకి. ఏంటి బుజ్జి కన్నా, షాక్ అయ్యావా? అవును, నువ్వు నన్ను ఎలా కనిపెట్టావు? గాడిదిలాగా ఈ గొంతేసుకొని అడుస్తున్నావు కదా, అందుకే కనుక్కున్నాను. మిగతా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. నేను చెప్పనంటే చెప్పను. ఈరోజు నువితాగానికి ఎవరూ చూడనటువంటి చావును చూపిస్తాను. ఆహాహాహా, ఈరోజు నిన్ను ఫ్రై చేస్తాను రా నువితాగా. ఈరోజు నిన్ను ఫ్రై చేసి నా గాడికి ఆహారంగా పెడతాను. బాగా వేడి వేడిగా నిన్ను వండుతాను, ఫ్రై చేస్తాను రా. అబ్బా బాగా కాలుతున్నావా? నన్ను వదిలిపెట్టా, కాలిపోతుంది కింద. దయచేసి కింద కాలిపోతుంది, దయచేసి వదిలిపెట్ట. అడుస్తున్నావా? నువ్వు అరిచినా నిన్ను వదిలిపెట్టను రా. అంతే, కాలిపో కాలిపో కాలిపోరా. అమ్మా నన్ను కాంపేస్తున్నాడా? వీళ్ళంతా ఎవర్రా? ఏంట్రా నిన్ను చంపుతుంటే ఎవరెవరో వస్తున్నారు? ఎవరు ఈ మనుషులు? రండప్పా రండి, మిమ్మల్ని కూడా నేను ఇలానే చంపేస్తాను. అంటే మీరు నిప్పుని ఆర్పుదామని వచ్చారా? నాలో ఉన్న నిప్పుని ఎవరు ఆర్పలేర్రా? ఆర్పాలని చూస్తే వాడికి ఇదే గతి పడుతుంది. నన్ను వదిలిపెట్టా. నేను నిన్ను వదిలిపెట్టను, కానీ మర్యాదగా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. నేను చెప్పను. నువిత, ఈరోజు నువ్వు మర్యాదంగా అడిగితే చెప్పావు కదా, నీ గుండెకాయ పీకేస్తాను చూడు ఇప్పుడు. రారా నువిత, నీ గుండెకాయ తీసేస్తాను రా ఇప్పుడు. నేను చెప్పాను కదా తీసేస్తానని, చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి, అడిగినప్పుడు చెప్పుంటే ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండేవాడివి. జాగ్రత్తగా దాచుకోండి పిల్లలు, నీకు ఈరోజు మూడినట్లే. ఏంటి ఇక్కడ గబ్బు వాసన వస్తుంది అంటే ఖచ్చితంగా ఎవడో ఉన్నాడనుకుంటున్నా. ఎవడు ఎవడు కనిపించట్లేదు నాకు. కనిపిస్తే వాడి ప్రాణాలు నువ్వు తావి తీసినట్టే తీసేస్తా. అయినా ఇక్కడ ఎవరు లేరనుకుంటా, ముందుకు వెళ్ళి ఎవరైనా ఉన్నారో చూస్తాను. అమ్మా బతికిపోయాను, లేదంటే వాడు నన్ను పట్టుకునేవాడు. ముందర ఎవరున్నారు? ఎవరు లేరా? ఇక్కడ ఏదో తేడా కొడుతుంది నాకు. ఈ రూమ్ లోకి వెళ్ళి చూస్తా. ఈ గుండకాయ ఒకటి మధ్యలో పక్కకెళ్ళా. లోపల దొరికారా? డోరేమాన్,
అరే సెల్ఫీ మామ కూడా ఇక్కడే ఉన్నాడు, సెల్ఫీ మామ గుండెకాయ తీస్తా. ఎరా డొరేమాన్, ఎలా ఉంది గుండెకాయ చూస్తావా, నీది కూడా తిమ్మంటావా? నన్ను వదిలిపెట్టరా, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఒరే డోరేమాన్, ఎక్కడికి వెళ్తున్నావురా, ఆగరా, పరిగెత్తకు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను నిన్ను వదిలిపెట్టను. అమ్మా ప్లీజ్, నన్ను వదిలిపెట్టరా, నీకు దండం పెడతాను. అవుట్ అయిపోతే ఇలా వదిలిపెట్టాలరా, అంతేకాని చిత్త కొట్టకూడదు, చంపేయకూడదు, నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు. అవునా, మిగతా వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు, లేదంటే నిన్ను నీ నువ్వితాగాడు ఇక్కడ ఉన్నాడు చూడు, చూడు చూడరా చూడు, వాడి దగ్గరికే నేను నిన్ను పంపించాను. ఎలా ఉంది, ఆ బాగుందా, తీసుకో తీసుకోరా డోరేమాన్. ఆహాహాహాహా, ఏంట్రా ఏం మాట్లాడవు, ఎక్కడున్నారో చెప్పు. నేనేంట్రా చెప్పేది, నిన్ను ఈరోజు ఎలాగైనా గాని ఈ ప్రపంచం నుంచి చిత్త కొట్టి పంపిస్తాంరా, ఏం చేసైనా సరే. నన్ను కొడతానంటారా, అందరిని ఇక్కడ పడేద్దాం, అందరు గుర్తుంటారు. అల్లుకి ఎక్కడ ఉంటాడు, సరే ముందందరిని ఒక చోట పడేస్తాను. ఆ చింగం రాప, పోయి డస్ట్బిన్ దగ్గర పడు, ఓకేనా? నెక్స్ట్ ఎవరు, షిన్చాన్ గాడు, షిన్చాన్ గాని కూడా డస్ట్బిన్ లేక వేసేస్తా. డోరేమాన్ నువ్వు కూడా ఇక్కడ పడరా, పడు, అంతే సింపుల్. హేయ్, నువ్వు ఎంత మందిని చంపినా, ఏం చేసినా ఈ రోజు నిన్ను తరిమి తరిమి కొడతాం రా, ఖచ్చితంగా కొడతాం. పిల్లలు మీరంతా కింద కామెంట్ లో చెప్పండి వాణ్ణి తరిమి కొడతాం ఈ రోజని. ఇంకా నీ టైం అయిపోయింది, ఈ టైం లోపల నువ్వు పట్టుకోవాలి, లేదంటే అంతే. వెళ్తున్నాండ్రా, టైం అయిపోవడానికి వచ్చింది, వెంటనే వాణ్ణి పట్టుకొని నా ప్రజల్ని నేను కాపాడుతాను. సబ్జా కొట్టాలి ఎలాగైనా కానీ. రే హల్క్, ఎక్కడున్నావు రా, మర్యాదగా దొరుకు, టైం అయిపోవడానికి వచ్చింది, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, లేదంటే నిన్ను చంపేస్తాను రా హల్క్ కా, మర్యాదగా దొరుకు, లేదంటే నా చేతిలో చచ్చిపోతావు, ఇక్కడ ఎవరూ లేరే. వెళ్తున్నాను, నిదానంగా ఇక్కడ నిలబడున్నాడు, నిదానంగా వెళ్ళి వాణ్ణి సబ్జా కొడతాను. వెళ్తున్నా సబ్జా. అరే మా ప్రజల్ని వదిలిపెట్టి ఇంకా వెళ్ళిపో, వీడు చీటింగ్ చేస్తున్నాడు. ఆ ఇంకా నా వల్ల కాదు, వీణ్ణి నేను చంపేస్తాను. చావరా హల్క్, నిన్ను చంపేస్తాను, ఇదంతా మోసం చేశారు మీరు నన్ను. నేను నాయంగానే ఆడాను ఆట, వీడే మోసం చేశాడు, పిల్లలు మీరే కింద కామెంట్ చేయండి, మనమే విన్ అయ్యాం, ఈ రోజు వీణ్ణి చిత్త కొట్టి పంపిస్తాను. ఇప్పుడు రారా, నీ పని చెప్తాను, నన్నే చంపాలని చూస్తావా, దొరికావురా. ఏదో పాపం కదా అని ఊరుకుంటుంటే నువ్వు నీ అతింగ ప్రసంగలు, దొరికావంటే ఈ రోజు నిన్ను పచ్చడి కింద నలిపేస్తాను చూడు. నీ ఎముకలున్నాయే, నీ ఎముకల్ని మొత్తం ఇప్పుడు నుజ్జు నుజ్జు చేస్తాను. నా చేతుల్లో నువ్వు అయిపోయావు. పిల్లలు, వీడు మనకి దొరికేశాడు, వీణ్ణి ఏం చేద్దామో కింద కామెంట్ చేయండి. వీణ్ణి నలిపేయాలా, ఇప్పుడు చూడండి, వీణ్ణి నలిపేస్తాను, నుజ్జును చేపతాయా. వీడి ఎముకలన్నీ ఇరిగిపోయాయి, వీళ్ళైనా ఇంకా గట్టిగా కొడతాను, కొట్టాను వీణ్ణి. ఎంత మందిని కొడతావురా నువ్వు, మా వాళ్ళని చంపుతావా, చావు చావురా చావు చావురా చావు చావు చంపేస్తాను ఈ రోజు, నా కసి తీరా నిన్ను చంపేస్తానా. ఇంకా ఎవరు రాలేరు, ఏ లావా కార్డ్, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే చంపేస్తాను. వద్దు వద్దు, ఇంకా నేను వెళ్ళిపోతాను. నన్ను ఎవడైనా కాపాడండిరా, కింద కామెంట్ లో ఎవరైనా 108కి ఫోన్ చేసి కామెంట్ చేయండి అంబులెన్స్ కి. అమ్మా నా ఎంకలన్నీ ఇరిపోయాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.